ముస్తాబాద్ మండలం కరోనా రహిత మండలంగా తీర్చిదిద్దుకుందామని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాలకు వెళ్లి టీకాను సద్వినియోగం చేసుకోవాలని మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. గురువారం ముస్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక రైతు వేదికలో కరోనా వ్యాక్సిన్ క్షేత్ర స్థాయిలో వేయడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వేయించడానికి చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతి స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ గ్రామాన ఈ టీకా కేంద్రాలు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్నాయని, కరోనా పూర్తిగా నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ దృష్ట్యా భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలనే సరుద్దేశంతోనే ఈ వ్యాక్సిన్ ఏర్పాటు కొనసాగుతుందని, ఎవరు కూడా ఎలాంటి అపోహాలకు పోకుండా అనుమానాలకు తావు లేకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఈ టీకాను వేసుకోవచ్చని అన్నారు. 100% టీకా తీసుకుని కరోనా రహిత మండలంగా ముస్తాబాద్ ను తీర్చిదిద్దాలని, ఈ కరోనా పూర్తి స్థాయి నియంత్రణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఉన్న సబ్ సెంటర్లో ఈ టీకా కేంద్రం కొనసాగుతుందని, దీనిని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక వైద్యులు సంజీవారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, పోర్తుగల్ ప్రాథమిక అధ్యక్షులు సంజీవారెడ్డి, ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీడీఓ రమాదేరి, వ్యవసాయ అధికారి వెంకటేష్, ఏపీఎం జయసుధ, మండల కోఆప్షన్ షాదుల్ పాషా, ఈవో బాలకిషన్, గ్రామస్తులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారు, డాక్టర్ సంజయరెడ్డి గారు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ హీవో గారు, గ్రామ సర్పంచ్ గారు, వ్యాక్సినేషన్కు వచ్చినటువంటి తల్లులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇందాక పెద్దలు చెప్పినట్టు మన ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి ఎవరు కూడా ఈ కరోనా వల్ల ఎవరు కూడా చనిపోవద్దనే ఆలోచన మీద వారు దూరదృష్టి పెట్టి ఎంత ఖర్చైనప్పటికీ కూడా వారు మన దగ్గరికి మన గ్రామాలకు పంపించి సర్వే చేసుకుంటూ మనకందరికీ వ్యాక్సిన్ ఏర్పాటు వారు గొప్ప మనసుతో చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా అర్థం చేసుకొని ఇందాక డాక్టర్ గారు చెప్పిన సూచనలు, సలహాలు అవన్నీ కూడా మీరు మీ కుటుంబ సభ్యులకు, పెద్దలకు కానీ పిల్లలకు కానీ చెప్పి అందరూ కూడా వ్యాక్సిన్ వేయించే విధంగా చూడాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ఇళ్ళ దగ్గరికి పంపిస్తే మనము వేసుకోకపోతే అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మనం అర్థం చేసుకొని అందరినీ కూడా ఈ వ్యాక్సినేషన్కు తీసుకుపోయి మనకు మనం ఉండి వేయించవలసిన అవసరం
అందరి పైన ఉంది గ్రామాలకు డాక్టర్ గారు గ్రామాలకు ప్రోగ్రాములు పెట్టి మీకు వ్యాక్సిన్ ఇస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు గ్రామ పెద్దలు కూడా వారికి సపోర్ట్ చేసి అందరిని కూడా ఈ వ్యాక్సిన్ తీసుకునే విధంగా చూడాలి మూడోది కూడా రాకుండా ఉండాలంటే అన్ని గ్రామాల ప్రజలు పెద్దలు గాని యువకులు గాని ప్రతి వాళ్ళను కూడా ప్రతి వాళ్ళను దానికి ఏసుకునడానికి సపోర్ట్ చేస్తేనే ఈ కరోనా మళ్ళీ రాకుండా ఉంటది ఎందుకంటే పెద్దలు గోపనాయ చెప్పినట్టు తెలిసిన వాళ్ళు ఎంతో మంది చనిపోయారని చెప్పారు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము ఆ చనిపోతే కూడా ఎవరు కూడా